ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ డక్అట్ అయ్యాడు ఇన్నింగ్స్ మూడో మందికి క్యాచ్అవుట్ గా వెంది దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు అవుట్ అయిన బ్యాటర్ గా చెత్త రికార్డు నమోదు చేశాడు రోహిత్ శర్మతో పాటు ఐపీఎల్లో అత్యధిక సార్లు అవుట్ అయిన జాబితాలో దినేష్ కార్తిక్ సునీల్ నరేన్ మన్దీప్ సింగ్ ఉన్నారు వీరంతా ఇప్పటివరకు పదిహేను సార్లు డక్అట్ అయ్యారు అయితే ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు చాలా ప్రత్యేకమైంది ముంబై ఇండియన్స్ తరఫున అతనికి రెండు వందల మ్యాచ్ కానీ తన ప్రదర్శన మాత్రం ఆ స్థాయిలో లేదు ఇక ఈ సీజన్ మొత్తంలో రోహిత్ శర్మ ఒకే ఒక అర్ధ సెంచరీ చేశాడు ఇప్పటి వరకు ఈ సీజన్ లో రోహిత్ ఒకటి ఇరవై ఒకటి అరవై ఐదు ఇరవై ఇరవై ఎనిమిది నలభై నాలుగు మూడు సున్నా ఇలా పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమవుతున్నాడు అయితే రోహిత్ శర్మ వైఫల్యం ముంబై ఇండియన్స్ విజయ అవకాశాలను దెబ్బతీస్తోంది కానీ ఈ మ్యాచ్ లో మిగిలిన బ్యాటర్లు అద్భుతంగా ఆడడంతో ఆరు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ గెలిచింది ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి రెండు వందల పద్నాలుగు పరుగుల భారీ స్కోర్ చేసింది అనంతరం లక్ష చేతనకు దిగిన ముంబై ఇండియన్స్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల పదహారు పరుగులు విజయం సాధించింది ఈశాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ టీమ్ డేవిడ్ అద్భుతమైన బ్యాటింగ్తో మెరుపులు మెరిపించారు రోహిత్ కూడా తన స్థాయి ప్రదర్శన అనేది చేస్తే ముంబై ప్లే ఆఫ్స్ కు వెళ్లడం ఖాయం